సార్ మీరు శాండ్ కొన్నారు, ఎంత శాండ్ కొన్నారండి? అలాగే మొత్తం ఎన్ని యూనిట్లు కొన్నారు? అంటే 6 యూనిట్లు కలిపి 36,000 రూపాయలు పెట్టి కొంటున్నారు. అసలు ఈ కృత్రిమమైన షార్టేజ్ తీసుకొచ్చిన దానికి కారకులు ఎవరండి? తెలుగుదేశం ప్రభుత్వం కాదా? రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్ మొత్తం నిడదవోలు ఎక్కడైనా చూసుకోండి, కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు ఇసుకని సాక్షాత్తు ఈ ప్రజాప్రతినిధులు కొల్లగొట్టడం వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. అంటే ప్రజలు ఇంత ఇబ్బందులు పాలవడానికి కారకులు ఈ తెలుగుదేశం ప్రభుత్వం కాదా అని అడుగుతా ఉన్నా. మరి ఇదే ఈనాటిలో రాస్తా ఉన్నారు కదా, మరి ప్రభుత్వానికి ఫేవర్ అయిన ఇదే దినపత్రిక రాస్తా ఉన్నారు, ఏం చేస్తా ఉన్నారు? ఈ లారీ లోడు 5 యూనిట్లు ఇసుక లారీ లోడు 23,000 రూపాయలు పలుకుతుంది. మరి ఈ రకంగా రాస్తా ఉంటే మరి వైఫల్యం ఎవరిదండి? మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు కదా ఫ్రీ ఇసుకని. మరి 6 యూనిట్లు ఇసుక 36,000 రూపాయలు కొంటా ఉంటే ఏ రకంగా ఫ్రీ శాండ్ అని నేను అడుగుతా ఉన్నా, నేను ప్రశ్నిస్తా ఉన్నా. అంటే మీరు చేసే కార్యక్రమాలు ఏంటి? ప్రజల్ని నమ్మించి మోసం చేసి ఈవీఎంల ద్వారా గెలిచిన వాళ్ళు వీళ్ళు ఒక ఎమ్మెల్యేలా? ఈ రకంగా సంపదని కొల్లగొట్టే కార్యక్రమం చేస్తూ దందాలు మొదలుపెట్టారు, రాజమండ్రి వ్యాప్తంగా దందాలు మొదలుపెట్టారు. ఇదే తెలుగుదేశం పార్టీకి కొంత ఫేవరబుల్గా ఉన్న ఈయన రైజ్ సంస్థ, ప్రవీణ్ పుల్లట్ల అని రైజ్ సంస్థ, ఆయన ఒక ట్వీటో లేకపోతే ఏదో పెట్టాడు యూట్యూబ్లో, ఎలక్షన్లో 80 కోట్లు ఖర్చు అయింది, నెలకి 5 లక్షలు కట్టాల్సిందే ఆ కూటమి ఎమ్మెల్యే, ఇది రాజమండ్రి సమీపంలో బార్ అండ్ రెస్టారెంట్ యజమాని ఆరోపణ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి. అంటే ఈయన ప్రవీణ్ అనే వ్యక్తి తెలుగుదేశానికి కొంత ఫేవరబుల్, అంటే 80 కోట్లు ఖర్చు అయిందంట, ఇంకెవరో కాదు మన ప్రభుత్వే, నెలకి బార్ అండ్ రెస్టారెంట్లు ఒక్కొక్క బార్ అండ్ రెస్టారెంట్ 5 లక్షల రూపాయలు కట్టాలంట, ఈయనకి చెల్లించాలంట 3 పులు. మొత్తం భ్రష్టు పట్టించేస్తున్నారు. రాజమండ్రి మేముంటున్నప్పుడు, మనం ఉంటున్నప్పుడు రాజమండ్రి కలకల్లాడుతూ ఉండేది, ఇప్పుడు కళావిహీనంగా తయారు చేసిన ప్రబుద్ధులు వీళ్ళు. నిన్నో మొన్న మున్సిపల్ కాంట్రాక్టర్లతో కూడా ఏదో చిన్న పంచాయతీ పెట్టారంట, నా నోటీస్కి వచ్చింది, దాన్ని కూడా పట్టుకుంటాం. పట్టుకుని మీరు ఎక్స్ట్రా రేట్లు వేసుకోండి, అందరూ రింగ్ అయిపోండి, నాకు మటుకి 5% ఇవ్వాలని చెప్తా ఉన్నాడు. అంటే 1 కోటి రూపాయల వరకు ఉందంటే అది కూడా చెప్తాను, అంటే 5% ఇవ్వండి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు మీరు చెప్తా ఉన్నారన్న, ఆయన చెప్పినప్పుడు హౌస్ కమిటీ అన్నాడు, హౌస్ కమిటీ కాదు వైట్ హౌస్ కమిటీ వేసుకోండి, అమెరికాలో ఉన్న వైట్ హౌస్ కమిటీ వేసుకోండి, నిగ్గు తేల్చండి. నేను తేల్చమనే చెప్తా ఉన్నా, నువ్వేవో ట్రాన్సాక్షన్లో లేకపోతే ఇంకొకటి ఇంకోటో అన్ని పెడితే, ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర నుంచి రైతుల ఖాతాల్లోకి డబ్బులు ఎవరి ఖాతాల్లోకి డబ్బులు పడింది, అక్కడి నుంచి ఎవరెవరి ఖాతాల్లోకి డైవర్ట్ అయింది బయట తీయండి, నేనే స్వాగతిస్తా ఉన్నా, నేనే స్వాగతిస్తా ఉన్నా, బయట తీయండి, నిగ్గు తేల్చండి. ఏదో పారిపోయే రకం కాదు, ఎదురుగుండా నుంచి పోరాడతాం. ఏదో నువ్వు తీసుకుని వచ్చి మనం బురద అంటించుకుని మనం వెళ్ళి బురదలో దొల్లి బయటకు వచ్చి ఇలా దులిపేద్దాం అంటే కుదరదు. నువ్వు చేసే కార్యక్రమాలు ఏంటి? 10 కోట్ల రూపాయలు ఇసుకని కొల్లగొట్టు చేశారు. లాలా చెరువు సెంటర్లో మేమున్నప్పుడు స్టాక్ పాయింట్స్ దగ్గర తీసుకొచ్చి పెట్టించాం, మా ఇసుక అంత ఎక్కడికి వెళ్ళిపోయింది? ఆ షార్టేజ్ వర్షాకాలం వస్తుందని తెలియదా? ఇప్పుడు మొత్తం బిల్డర్స్ కానీ ఎవరికైనా కన్స్ట్రక్షన్స్ కానీ చేసుకోవాలంటే వాళ్ళ పరిస్థితులు ఏంటి? 6,000 రూపాయలు యూనిట్ కొంటున్నారు, ఒక లారీ శాండ్ 25,000 రూపాయలు అవుతా ఉంది ఒక చిన్న లారీ, నువ్వు మళ్ళీ ఫ్రీ శాండ్ అని చెప్తా ఉన్నారు. ఈ రకమైన కార్యక్రమాలు, దౌర్భాగ్య పనులు వీళ్ళు చేస్తా ఉన్నారు.
ఏది కూడా అవినీతి జరిగితే ఎక్కడా కూడా వదిలేదేం లేదు, ప్రతిదీ కూడా బయటికి పట్టుకుంటాం, లేవనెత్తుతాం, గొంతెత్తి మాట్లాడతాం. మా ప్రభుత్వంలో నువ్వు చెప్తున్నారు కదా అవినీతి జరిగింది బయట పెట్టండి స్వామి, నా చేతికి ఏం ముట్టిందో బయట పెట్టండి, నేను కూడా అది చెప్తున్నా. ఇవాళ ఆస్తులు అమ్ముకుని వ్యాపారం చేస్తా, ఆస్తులు అమ్ముకుని రాజకీయాలు చేస్తా ఉన్నాం, ఆస్తులు అమ్ముకున్నాం, వందల కోట్ల ఆస్తులు అమ్ముకున్నాం. అసలు నాకు మీకు పోలిక ఏంటి? అసలు అలా మాట్లాడడానికే, మీ పేర్లు ఉచ్చరించడానికే చిరాకు అనిపిస్తుంది. ఒక ఈవీఎంలు అడ్డు పెట్టుకుని మ్యానిపులేట్ చేసి ఎమ్మెల్యేలు ఎవడో, ఇది కూడా పెద్ద ఘనతేనా? మేము పిలుస్తాం ఈవీఎం ఎమ్మెల్యే అని పిలుస్తాం, రాజమండ్రి ఎమ్మెల్యే అని పిలవం, ఈవీఎం ప్రభుత్వం అని పిలుస్తాం, ఈవీఎం సీఎం అని పిలుస్తాం, చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ సీఎం అని పిలవం, ఈవీఎం సీఎం అని పిలుస్తాం. ఇదే నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా వెళ్తాం. ఇన్ని ఇప్పుడు మేము అడుగుతా ఉన్నామండి, మాది హక్కు అండి. అసలు వీవీప్యాట్స్ అనేది యాజ్ పర్ రూల్ ప్రకారంగా 45 రోజులు భద్రపరిచి ఉంచాలి కదా. ఆయన ఎలక్షన్ కమిషనర్ గారు అయిన మీనా గారు కలెక్టర్లకి నోటీసులు ఇవ్వడం ఏంటి 10 రోజులకి, మళ్ళీ రిమైండర్లు ఇంకో నోటీసులు ఇవ్వడం ఏంటి, 45 డేస్ ఉంచాలి కదా, ఎందుకు ఉంచలేదు? మేము అదే చెప్తున్నాం. గజపతి నగరంలో ఆయన మా ఎక్స్ ఎంపీ అడుగుతా ఉన్నాడు, ఈవీఎంలు బ్యాటరీ అనేది 12 గంటలు వాడిన తర్వాత 99% బ్యాటరీ ఎలా చూపిస్తుందని అడుగుతా ఉన్నాడు. ఆ స్ట్రాంగ్ రూమ్ లోంచి బయటికి తీసుకొచ్చిన తర్వాత దానికి సీసీ ఫుటేజ్లు ఇవ్వండి అంటే ఇవ్వట్లేదు. మళ్ళీ దీనికి మీరు ఏం చెప్తా ఉన్నారు, మాక్ పోలింగ్ చేస్తారంట. ఏంటి మాక్ పోలింగ్ చేసేది? అక్కడెక్కడో యాక్సిడెంట్ జరిగితే ఆ యాక్సిడెంట్ ఎలా జరిగింది అని లైవ్ ఫుటేజ్ తీస్తారు. యాక్సిడెంట్ ఎలా చేశారో మేము మళ్ళీ మేము మాక్ యాక్సిడెంట్ చేసి చూపిస్తాము, మీరు ఎలా గుద్దారో చూపిస్తాము. అలాగే ఎలా ఎవడైనా చూపిస్తాడా? యాక్సిడెంట్ జరిగింది, సీసీ కెమెరా సీసీ ఫుటేజ్ ఉంది, అది బయటికి తీయండి అని అంటే అది తీరు, మాక్ పోలింగ్ చేస్తారంట. ఇప్పుడు సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్ అండి నేను, సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్ ఏం చేస్తాను, నేను ఏది ప్రోగ్రామ్ చేస్తే దానికి అదే పలుకుతుంది. నేను ఫలానా ఎలక్షన్ జరిగిన రోజున ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట దాకా వైసీపీకి పడిన 5 ఓట్లలో 2 ఓట్లు సైకిల్కి పడాలి, తెలుగుదేశం పడాలని నేను ప్రోగ్రామ్ డిజైన్ చేశాను అనుకోండి, ఒక యాజ్ అ ప్రోగ్రామర్గా అదే జరుగుతుంది. దాని గురించే కదా వీవీప్యాట్లు లెక్క పెట్టాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈవీఎం అంటే నథింగ్ బట్ ఒక మెషిన్, ఒక ఎలక్ట్రానిక్ మెషిన్. మనం ప్రోగ్రామ్ ఏది ఫిక్స్ చేస్తే అది అదే పలుకుతుంది. ఇప్పుడు నేను కావాలని అనుకుంటే నేను ప్రోగ్రామ్ ఫిక్స్ చేస్తే దాన్ని ఈవీఎం నేను ప్రోగ్రామ్ ఫిక్స్ చేసి నేను రాశాను అనుకోండి, 10 ఓట్లు ఫ్యాన్కి పడాల్సింది సైకిల్కి పడాలని నేను పెట్టాను అనుకోండి, నువ్వు నొక్కినా అదే పడుతుంది. లేకపోతే యాస్టీజ్ ఉంటే మాక్ పోలింగ్లో యాస్టీజ్ పడుతుంది. దానికి కూడా మేము ఒక ప్రోగ్రామర్ని తీసుకొచ్చి సెట్ చేయడానికి సిద్ధంగానే ఉంటాం. ఈ రకమైన అన్యాయము ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జరిగింది, ప్రజలు గమనించగలరని తెలియపరుస్తా ఉన్నాం. అదే మేము కూడా అదే అంటున్నామండి. ఇప్పుడు ఈవీఎంలు తప్పు, ఓకే ఆయన అన్నాడు, మేము కూడా అంటున్నాము. మరి దీనికి తప్పు జరిగిందని మాకు తెలుసున్నప్పుడు దీనికి సాక్ష్యాధారాలు బయట పెట్టాలి కదా. వీవీప్యాట్స్ అంటే ఎందుకు ఇచ్చారు, దాన్ని లెక్క పెట్టి ఇచ్చాలి కదా. కోర్టుకి వెళ్ళారు కదా ఇప్పుడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు ఏం చేసినారు? ఏదైనా కానివ్వండి, ఇండివిజువల్ వెళ్ళినవ్వండి, పార్టీ పరంగా వెళ్ళినవ్వండి, ఏదైనా కానివ్వండి, వెళ్ళారా లేదా? ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏ పార్టీ అండి? బీజేపీ గవర్నమెంట్ ని ఏకీభవిస్తారు. అరుణ్ కుమార్ గారు ఆయన ఇండివిజువల్, ఏ పార్టీతో సంబంధం లేదు, ప్రజల వాయిస్ ఆయన చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఈ రకమైన ఘటనలు జరిగినాయి,
ఇవి వాస్తవాలు. వీటి గురించి మాట్లాడుతూ ఉంటే దాన్ని డైవర్ట్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు.